సామాన్యులకు బాగానే ఉంది. అంటే ఈ కరోనా టైంలో సామాన్యులకు చాలా బాగుంది. అభివృద్ధి ఒకటి లేదు. పోతే ఒక గవర్నమెంట్కి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు మిగతా గవర్నమెంట్ కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఏదైనా కానీ పొలాలు కానివ్వండి, ఎవరాదు ఏదైనా, అది తప్పు. 100% కట్టుబడి లేదు, 3 అర్థాల్లో ఓకే. కానీ జగన్ చేసే పనులు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చేయలా. ఇంటికి వచ్చి ఫిక్షన్ వేయడం కానీ మిగతా ఎన్ని బాగా చేస్తున్నాడు. కాకపోతే ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసమే. మళ్ళీ కూడా జగనే వస్తాడు. నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత కూడా జగనే వస్తాడు. కారణం ఏంటి? ఇంటికి వచ్చి 75 ఐదేళ్ళ చరిత్రలో ఇంటికి వచ్చి బిల్లు కొట్టి ఫిక్షన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఈరోజు కోవిడ్ కూడా ఆరోగ్యశ్రీలో ప్రపంచంలో లేదు, మన దేశంలో లేదు, ఆంధ్రప్రదేశ్ పెట్టారు. ఎందుకు పెట్టారు? సామాన్యులకు ఇబ్బంది కడకూడదని పెట్టాడు. కానీ దాని వెనక గవర్నమెంట్ కాపాడుకుండే ఓటు బ్యాంక్ కూడా చూసుకుంటున్నాడు. అర్థమైందా? ఇదంతా చంద్రబాబు స్వయం కృప్రాదం. వాళ్ళు అసలు ఒకరికొకరు సంబంధాలు లేవు. రోజుకు ఒక వైరల్ మన వాళ్ళ అధ్యక్షుడి దగ్గరే, మన అచ్చన దగ్గర మొత్తం వైరల్ అయిపోయింది. ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఆయన ఆయన అక్కడ హైదరాబాద్ కూర్చొని ఇల్లు కట్టుకోకుండా ఇక్కడ అక్కడ కట్టుకొని కోట్లు పెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అవి కరెక్ట్ కాదు కొన్ని. అలాగే జగన్ చేసేది అభివృద్ధి లేదు. ఒక గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న తర్వాత 2 గవర్నమెంట్ కూడా కట్టుబడి ఉండాలి. ప్రజలు గవర్నమెంట్ అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని పోగొట్టి మళ్ళీ నేను 3 రాజధానులు నా ఇష్టం అంటాం. సొంత నిర్ణయాలు ఉండకూడదు గవర్నమెంట్లో. పేదోళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారు, అందరికీ చేయాలి. అది ఆయన చేసిన తప్పు, అది వీళ్ళు చేసిన తప్పు. ఈరోజు కరెంటు ఛార్జీలు 10 రూపాయలు అయిపోయినాయి. ఎవరు కట్టుకోవాలి? ఎవరు బాధ్యులు? ఈరోజు నూనె 90 రూపాయలు, 100 రూపాయలు, నూనె 160 రూపాయలు అయింది. ఏ నూనె అయింది తీసుకోండి? దీనికి బాధ్యులు ఎవరు? అంటే కింద లో మిడిల్ హై లో బాగా లో ఉన్న వాళ్ళని చూసుకుంటే సరిపోయిందా? మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏమైపోతారు? ఈరోజు బట్టల షాపులకు ఒకరు ఉద్యోగాలు లేవు. ఇల్లు కాల్ చేసి పల్లెటూరు వెళ్ళిపోయారు 20%. సినిమా థియేటర్లో ఒక లేవు, కాంప్లెక్స్లో వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వీళ్ళ బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప ఎవరైనా సుఖంగా ఉన్నారా చెప్పండి? వ్యాపారస్తులు ఎవరు ఉన్నారా చెప్పండి? అంటే బియ్యం ఇచ్చేసి ఆయన ఫిక్షన్ ఇచ్చేస్తున్నాడు కాదని ఈ టైంలో ఇవ్వడం కరెక్టే, లేకపోతే కరోనా వాళ్ళు చాలామంది చనిపోయేవాళ్ళు. కానీ మిగతా కూడా అభివృద్ధి పనులు కూడా సాధిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ గవర్నమెంట్ వెళ్ళాలి. ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదు, ప్రజల అభివిష్టాన్ని మేరకు వెళ్ళాలి. చెప్పండి, ఇంకేంటి చెప్పండి, అడగండి. ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు చెప్పాను కదా. అందుకే ఇంతవరకు ప్రపంచంలో లేదు. 70 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెట్టు కింద పడిపోయి ముసలి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు పింఛన్ రాక. ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంతవరకు 70 ఏళ్ళ చరిత్రలో లేదు. ఆయన ఇస్తున్నాడు కాదనం, దానికి మేము కాదనట్లేదు, ఆయన ఒప్పుకుంటున్నాం. మళ్ళీ కూడా జగనే వస్తున్నాడు, నేనే చెప్తున్నా. రేషన్ డెలివరీ విషయంలో జనాలు అందుబాటులో లేదు, వాళ్ళు వచ్చేస్తుంటే బండి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఓకే, విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నారంటే బండి వస్తానే ఆర్న కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు తెల్లకారులో ఎవరు ఉంటారు? సామాన్యులు ఉంటారు. వాళ్ళు ఏదో పనులకు వెళ్తారు, వాళ్ళు ఆ రోజు ఉండరు. వీళ్ళు ఎప్పుడు వస్తారు? 11 ఇంటికో 12 ఇంటికో వచ్చి ఆర్న కొడతారు. చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి రావాలి. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. దానివల్ల ఇబ్బంది ఏంటంటే గవర్నమెంట్ చేసేది మంచి పనే, మీ ఇంటికి ఇస్తున్నామంట. కానీ వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి స్టోర్కి తెచ్చుకునేది వేరే, వీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకునేది వేరే ఉంటుంది. ప్రాక్టికల్ కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన చేసేది, గవర్నమెంట్ చేసేది మంచి పనే. కానీ వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ వాళ్ళు వచ్చినప్పుడు రావాలంటే పనులకు వెళ్ళే వాళ్ళు ఎక్కడ వస్తారు? వాళ్ళ ఇంటి దగ్గర ఉండదు కదా పని. వాళ్ళు 4-5 కిలోమీటర్లు వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి ఆటోలో వెళ్ళి వస్తారు. ఇది దీనికోసం వాళ్ళు రాలేరుగా. అదే ఖాళీ ఉన్న టైంలో సండేనో మండేనో పిల్లలో ఎవరో ఒకరు వెళ్ళి స్టాంప్ వేసి వచ్చినా తెచ్చుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అడగండి. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఇది కరెక్ట్ మీరు చెప్పింది. ఈరోజు పెట్రోల్ ధరలు ఇతరులు ఫారిన్ కంట్రీస్లో మనది ఆధారపడి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సమస్య. పెట్రోల్ ధరలు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సమస్య అయినప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చాక నోట్ల రద్దు దగ్గర నుంచి మన గవర్నమెంట్, మన ఇండియా మొత్తం సుఖంగా ఉందా చెప్పండి? నోట్ల రద్దులు ఎంత ఇన్ని బాధలు పడ్డారు, శవాలకు డబ్బులు ఇవ్వకుండా ఇన్ని బాధలు పెట్టారు. ఆ తర్వాత ఏం చేశాడు? మొత్తం మనకు ఆ రోజు మన బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు మనకి ఇస్తామని, మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తాను నష్టాలను ఇస్తా ఉందా? 15 ఏళ్ళు స్వయం ప్రతిపత్తి ఇస్తానని ఇచ్చిందా? ఈరోజు పెట్రోల్ 95 రూపాయలు, ఎవరండి బాధ్యులు? 95 రూపాయలు పెట్టుకొని ప్రతిదీ పెట్రోల్ ఉంటే అన్నిటి మీద రేట్లు పెరుగుతాయా? దాని బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ కాదా? ఈరోజు 35 రూపాయలు గవర్నమెంట్లో అక్కడ మనకు వచ్చేది. 50% వాళ్ళు, 30% వీళ్ళు మొత్తం తీసుకొని మీరు అందరూ కలిసి 60 రూపాయలు
ట్యాక్సీలు వసూలు చేస్తాం 30 రూపాయలు 95 రూపాయలు చేసి రాష్ట్రానికి డెవలప్ చేస్తున్నారా? దేశానికి ఏమైనా ఇస్తున్నారా? రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వట్లా? ఈరోజు రావాలంటే వస్తారా? అన్ని ఇంకా ప్రైవేటీకరణ చేద్దామని వైజాగ్ ఇవన్నీ పూనుకొని చేస్తున్నారు. ఎలా వస్తారండి వాళ్ళు గవర్నమెంట్లో? ఆంధ్రప్రదేశ్లో ఒక సీట్ వస్తుందా? ఏంటి పనులు? గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పనులు తప్పులు చాలా ఉన్నాయి. దానికి కారణం ఎవరు? ఆయనకు ఫుల్ మెజార్టీ ఉంది, ఎవరు మాట్లాడటానికి లేదు. మాకు స్వయం ప్రతిపత్తి వచ్చాను, పెద్ద పార్లమెంట్లో ఒప్పుకున్నారు. ఏమయ్యాడు వెంకయ్య నాయుడు వీళ్ళందరూ ఆ రోజు? ఇది ఓటు వేయాల్సిన ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇది ఈ టైం దాటితే చాలదు అన్నాడు. ఏమైపోయాడు ఈరోజు? మాట్లాడరే, ఎవరు ఎవరు తప్పు? దేశాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారు. దేశం నాశనం అయిపోవడానికి రాజకీయ నాయకులే కారణం. ఈరోజు దేశంలో మన ఇండియాలో మొత్తం మీద గవర్నమెంట్ వ్యవస్థలు, ఎలక్ట్రికల్, టెలిఫోన్ ఏమైనా లాభాలు ఉన్నాయా? అదే టెలిఫోన్ ప్రైవేట్ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. అదే ఎలక్ట్రికల్ మీరు ఏం చేస్తున్నారు? లగడపట్ల అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళందరికీ ఇచ్చి 10 రూపాయలు 8 రూపాయలు వాళ్ళు కట్టబెట్టి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు 10 రూపాయలు భరించాలి. ఎవరండి బాధ్యులు? గవర్నమెంట్ అవతలు కదా. కుంభకోణాలు, బిఎస్ఎన్ఎల్ ఎంత కుంభకోణాలు? కొన్ని వేల కోట్లు. వాళ్ళకి జైలు పడిందా? ఎవరండి బాధ్యులు? రాజకీయ నాయకులే. ఎవరు? నేను ఒక్కడు ఇంతమంది ఉన్నా రాజకీయ నాయకులు. నేను 1 రూపాయలు లంచం తీసుకోకుండా ప్రజలు సేవ చేస్తానని చెప్పమనండి. ఒక్కడి గుండె మేము చేసుకోండి. మన దేశం మొత్తం, భారతదేశంలో ఎక్కడైనా కులాలు ఉన్నాయా? వేరే దేశానికి వెళ్ళండి, కులాలు ఉన్నాయా? వేరే దేశానికి వెళ్ళండి, రిజర్వేషన్లు ఉన్నాయా? ఎవరు కొరతుంటే వాడే పైకి వస్తాడు. దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు కదా. అడగండి, చెప్పండి. ఎలక్షన్ల విషయానికి వద్దాం. మరి తిరుపతిలో జరుగుతున్నాయి ఎలక్షన్స్, ఏముందమ్మా తిరుపతిలో ఎలక్షన్లో? ఆయనే గెలుస్తాడు, అందులో సమస్య ఉంది. 100% అధికార గవర్నమెంట్ గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసిన రారు, వీళ్ళు అన్నీ నిలకడలేవు. ఆ చంద్రబాబు అబద్ధాలు, వాళ్ళేమో కరెక్ట్గా ఈరోజు చెప్పిన మాట రేపు ఉండదు. ఏదైనా వాస్తవం ఇప్పుడు ఇంతకుముందు అంటే ప్రజలకి రాజకీయాల గురించి తెలియదు. కూరగాయలు ఎవరు పడితే వాళ్ళు గొడ్డుపూటగా గొర్రెలాగా వెళ్ళి ఓట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పేపర్ చదువుతున్నారు, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి ఇంట్లో సెల్ ఉంది, ప్రతి కుర్రోడ దగ్గర సెల్ ఉంది. వాళ్ళకి రాజకీయ అవగాహన ఉంది. ఇప్పుడు అబద్ధాలు చెప్తే కుదరవు. అబద్ధాలు చెప్తే ఓట్లు వేసే రోజులు పోయినాయి. ఇప్పుడు అందరికి అవగాహన ఉంది రాజకీయ గురించి. ఎవరైనా ఓట్లు వేయగలరు. అంతేగాని ఆ రోజులు లేవు. ఈ దేశం నాశనం అయిపోవడానికి నా వ్యక్తిగత విషయం రాజకీయాలు. ఈ దుర్మణ 10 కోట్లు ఏంటండి ఎమ్మెల్యేకి? ఎంపీకి 50 కోట్లు ఖర్చు ఏంటండి? 50 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ దేశం సేవ చేయడానికి వస్తాడా చెప్పండి? ఎమ్మెల్యే వస్తాడా 10 కోట్లు ఖర్చు పెట్టి? వాళ్ళు వచ్చి దేశాన్ని సేవ చేయమనండి. 50 కోట్లు ఖర్చు పెట్టి వచ్చి ఒక కార్పొరేటర్ 5-6 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఏం తిందామని? ఎవరిని మోసం చేద్దామని? ఎవరు నిజాయితీ పదవులు ఇందులో? జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పరుడా, లేదా చంద్రబాబు నిజాయితీ? అందరే కదా. రాజకీయ నాయకులందరూ దొంగలే. ఎవరు మంచోడు ఒకరు పేరు చెప్పండి. నేను 1 రూపాయి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్నాను చెప్పమనండి. చెప్పించగలరా ఎవరైనా వీళ్ళు? గవర్నమెంట్ వ్యవస్థలను లాభాలు తేగలరా నిజాయితీ గల అయితే? గవర్నమెంట్ వ్యవస్థలను లాసులు ఎందుకు ఉన్నాయి? కార్పొరేషన్ లాసు, మున్సిపాలిటీ లాసు, ఏదో ఒక్కటి చెప్పండి. లాభం ఉన్నది గవర్నమెంట్ వ్యవస్థ. ఎవరికి వచ్చి వాళ్ళు దోసుకొని తిని ఎవరికి పెడితే వాళ్ళు కంట్రాలు దోచిపెట్టి మేము మంచి వాళ్ళు. ఒక్క పార్టీ ఇంకో పార్టీ నా పార్టీ మంచిదని చెప్పమనండి. తెలుగుదేశం వాళ్ళని తిడతారు, వాళ్ళు వచ్చి తెలుగుదేశం తిడతారు, తెలుగుదేశం బీజేపీ తిడతారు, బీజేపీ వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ తిడతారు. ఒక్క పార్టీ ఒకరు మంచిని ఒప్పుకుంటున్నారా? అంటే మీరు అన్ని పార్టీలు దొంగలని మీరే చెప్తున్నారు కదా. మేము చెప్పేది ఉంది పబ్లిక్ చెప్పండి. వ్యవస్థల్లో అన్ని మార్పులు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే? చాలా మంచిగా వచ్చినాయి. వ్యవస్థల్లో మార్పులు రావాలంటే పోలీసు వ్యవస్థని స్వయం ప్రతిపత్తి పెట్టాలి. రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. రాజకీయ నాయకులు జోక్యం ఉంటే మనం ఎంతోమంది మర్డర్ చేసిన వాళ్ళు 10 ఏళ్ళు పట్టేసరికి అక్కేసి ఉండట్లా. సాక్ష్యాలు తారుమారవుతున్నాయి. స్వయం ప్రతిపత్తి ఎప్పుడు ఇస్తామో, రాజకీయం జోక్యం ఎప్పుడు ఉండదో, కేసు పెట్టినట్టు న్యాయం జరుగుద్ది. అదొకటి. కోర్టులు ఒక్కొక్క కేసు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కేసు వేసినప్పుడు కూడా ఉండడు. ఎక్కడ ఏం జరుగుద్ది? ఈరోజు నా కోపం రేపు ఉంటుందా? కాలం ఎంత గాయనని మానిపించేస్తుంది. కోర్టులు ఎప్పుడప్పుడు డెసిషన్ ఇచ్చేయాలి. 6 నెలలు చెక్కులు ఉన్నాయి, 6 నెలలు లేదా ఇంకో మటర్ కేసు 1 ఇయర్ ఇట్లా మా ఇవ్వాలి. మీ ఇష్టం వచ్చినప్పుడు 10 ఏళ్ళు కోర్టులు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి రౌడీలు వచ్చి ఏమయ్యా అయిపోయింది ఇప్పుడు ఎందుకు మేము కాదని చెప్పమంటే చెప్తాను. ఆ జడ్జి ఏం చేస్తాడు? కేసు కొట్టేస్తున్నాడు. దీనికి కారకులు ఎవరు? గవర్నమెంట్ వ్యవస్థే కదా. ఒక కోర్టులో ఒక తీర్పు ఇస్తుంది, మళ్ళీ డివిజన్ బెంచ్ కానీ ఇంకా పై కోర్టు కానీ, సింగిల్ బెంచ్లో ఒక తీర్పు ఇస్తుంది, డబుల్ బెంచ్లో ఒక తీర్పు ఇస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇంకా మనం ఇంకా నవ్వుకోవాల్సిన విషయం ఏంటంటే
ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు కానివ్వండి మా మా ఆ బెంచ్కి వెళ్తేనే మేము వాదిస్తామని అడుగుతున్నారు వాళ్ళు స్వయంగా. అంటే ఏంటి దాని అర్థం? ఆ జడ్జి మాకు అనుకూలమనేగా ఈ బెంచ్ వద్దు మాకు ఆ బెంచ్కి మార్చండి అని వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఇది రాజకీయ వ్యవస్థ. అప్లై చేస్తున్నారు లేదా? మీరు పేపర్లో చూస్తున్నారు కదా మాకు ఆ బెంచ్ వద్దండి ఈ బెంచ్ అని. ఓకే మన ఒక్కొక్కరు ఎంత ఇస్తున్నారు? గంటకు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి లైన్ పెట్టుకుంటున్నారు. ఎవరు డబ్బు అండి అది? 4 లక్షలు ఇచ్చేది ఎందుకు? తప్పు నిజం చేయడానికేగా? ఏ ఈ రాజకీయ నాయకులందరూ ఈ ప్రజలను ఉద్ధరించేవాడు ఒకటి పేరు చెప్పండి. మీరు చెప్పండి, మీరు మీడియా కదా, మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నాయండి పత్రిక, ప్రభ, కొన్ని పేపర్లు ఉండేవి. అవన్నీ ఏంటి? సొంతంగా ప్రజల కోసం రాసేవి. ఈరోజు స్వయంగా ఒక పత్రికలు కానీ టీవీ కానీ ఇండివిజువల్గా బతికే శక్తి వాళ్ళకు ఉందా? ఒక రాజకీయ నాయకులను ఎండబెట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి అనుకూలంగా రాస్తున్నారు, ఈ పేపర్ ప్రజలకు రాస్తుందని మీరు చెప్పండి. ఈ టీవీ ప్రజల కోసం ఉందని మీరు చెప్పగలరా? ఎవరండి బాధ్యులు? ఎవరికి వాళ్ళు పేపర్ పెట్టుకోవడం, డబ్బు దోసుకోవడం, మీరు 100 కోట్లు 200 కోట్లు పెట్టుకోవడం, ఈ జిల్లాలో కన్నడ మలయాళం కూడా ఓపెన్ చేసుకోవడం, మీ వార్తలను అక్కడ పంపించడం, ఎవరున్నారండి? మంచి జర్నలిస్టులు ఎవరున్నారు చెప్పండి. వాళ్ళకి జీతాలు అయిపోతే రోడ్ల మీద పడి వాళ్ళు ఏదో రాసుకొని వాళ్ళు బతుకుతున్నారు. ఇదంతా కారణం ఎవరండి? బ్రెస్ట్ పట్టించిందంతా నాయకులు, రాజకీయ నాయకులు. వాళ్ళే ఛానళ్ళు, వాళ్ళే గవర్నమెంటు, వాళ్ళే రిపోర్టర్లు. ఇంకా ప్రజలకు దగ్గర వార్తలు ఎలా వస్తాయండి?